57వ వార్డ్ ధర్మనగర్ వీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి కేవీఎన్ శశికళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ పర్యటన సాగింది. ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతుంది. ధర్మనగర్ పర్యటించిన శశికళ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ వార్డు ప్రజలకు సేవ చేయాలని, దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చా అంటూ ఒక్క అవకాశం ఇస్తే వార్డుని సుందర వార్డుగా తీర్చిదిద్దుతానని, అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు కేపీ రత్నాకర్, దుప్పలపూడి శ్రీనివాస్, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పిఎల్ఎం పట్నాయక్, బొడ్డేటి గంగా మహేష్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, బసవ శివప్రసాద్ రెడ్డి, జుజ్జూరు గోవింద్, బోరా ఈశ్వర్రెడ్డి, జామి రాసు, సొండి సురేష్, నూకరాజు, ఎస్వి మహేష్ రెడ్డి, ఎండి గౌష్, లక్ష్మి నాగలక్ష్మి, చినరెడ్డి, సతీష్, కనకరాజు, ప్రసాద్ రెడ్డి, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేవీఎన్ శశికళ న్యాయవారి అభ్యర్థినిగా నామినేషన్ వేసి ఎన్నికల ప్రచారం నిమిత్తము ఈరోజు ధర్మనగర్ లో గడప గడపకి మా ముఖ్య నాయకులందరూ కూడా గడప గడపకి మేము వెళ్ళి ప్రచారం చేస్తా ఉన్నాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రచారంలో భాగంగా అందరికీ అందుతున్నాయా లేదో కనుక్కుంటే వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రతి పథకం కూడా జగనన్నకు వస్తుంది, అమ్మా నువ్వు తిరగలేదు, నీకే విజయం, మేమందరం నీకే ఓటేస్తామని ప్రతి ఒక్కరూ చెప్తా ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న పాలనని నీరాజనం పడతా ఉన్నారు. అదే భాగంగా జగనన్న బలపరిచిన మన ఉత్తర నియోజకవర్గం కేకే రాజ్ గారు బలపరిచిన మన ప్రీతమ్మ నేత విజయసాయిరెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిని నేను. మీరందరూ మీ అందరికీ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా వాటిలన్నింటినీ నేను పరిష్కారం చేస్తానని గడప గడపకి వెళ్ళి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రచారంలో భాగంగా అందరూ కూడా జగనన్న పాలన అందరూ మెచ్చుకుంటూ మేమందరం కూడా నీకు అఖండ విజయాన్ని చేకూరుస్తామని ప్రజలందరూ హామీ ఇస్తామన్నారు. ఇంతటి అవకాశాన్ని ఇస్తున్న ఈ ప్రజలందరికీ కూడా నేను మరొక్కసారి రానున్న 10వ తారీఖు ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు వేసి జగనన్న పాలనకి అత్యంత మెజార్టీ ఇచ్చి కానుకగా ఇవ్వాలని ప్రజలందరినీ మనవి చేస్తా ఉన్నాను. మా ముఖ్య నాయకులు అందరూ కూడా, ఈ ధర్మనగర్ ప్రజలు అందరూ కూడా నాకు సహకరిస్తున్నందుకు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ